బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం, నేను మీ జాహ్నవి. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుబలం ఈ కార్యక్రమంలో మనకి తీది సవివరంగా వివరించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితురాలు, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, మన సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. సవివరంగా మరి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మొదటిగా సంకష్టహర చతుర్థి, ఈ ప్రత్యేక వ్రతం ప్రతి ఒక్కళ్ళకి ఆచరించడం ఇష్టం. ఈ సంకష్టహర చతుర్థి ఏంటి, కలిగే ఫలితం ఏమిటి, ఎలా చెయ్యాలి, పూర్తిగా డీటెయిల్డ్గా ఒక్కసారి ఆ వ్రతానికి సంబంధించి ఈ వీడియోలో వీక్షించేద్దాం. పసుపు గణపతిని చేసుకుందాం జాను, ఆచమనం చేయండి జాను. మనం మొదట పసుపు గణపతికి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టేసేసి ఈ గరికతోటి స్వామివారిని పూజిద్దాం. పూర్తిగా చివరి వరకు కూడా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతిదీ, మనకున్న ప్రతి సమస్యలు, చాలామంది సంకష్టహర చతుర్థి గురించి అడిగిన ప్రతి ఒక్క డౌట్ని ఈరోజు మేము క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మాట్లాడేద్దాం అమ్మతో. జై శ్రీరామ్ అక్క. నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సంకష్టహర చతుర్థికి సంబంధించి అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి, ఎంతోమంది కమెంట్స్ రూపంలో తెలియజేశారు. అండ్ ఈరోజు ప్రత్యక్షంగా మన వ్యూస్ అందరికీ కూడా చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంకష్టహర చతుర్థి, ఈ వ్రతాన్ని మొదలు పెట్టే ముందు అసలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి పూర్తిగా వివరిస్తూ ముందుగా కావలసిన ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా వివరించండి. అలాగే జాను, తప్పకుండా. కలవ చండి వినాయక అని అంటుంది శాస్త్రము. ఈ కలియుగంలో చండి అమ్మవారిని వినాయక స్వామిని పట్టుకుంటే అవ్వని పని అంటే ఉండదు అని చెప్పి మనకి శాస్త్ర విషయము. దానికి కారణం ఏంటంటే కలియుగం అంటేనే రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రాహు భగవానుడికి చండి అమ్మవారు పరదేవత, కేతు భగవానుడికి వినాయక స్వామి పరదేవత. అయితే మీరు ముందే నన్ను ఫలశ్రుతి చెప్పమని అడిగారు. ఫలశ్రుతి చాలా ఉంటుంది జాన్వి. ఇక్కడికి ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, అంటే 2014 ఆ టైంలో ఎంగేజ్లో ఉన్నప్పుడు చేశాను. ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ సంకటహార చతుర్థి వ్రతం ఒకళ్ళు చేస్తుంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయి చేశాను, నచ్చింది. కానీ ఇగ్నోరెన్స్, అప్పుడు కొంచెం చిన్న ఏది కదా, పెద్ద భక్తి శ్రద్ధలతో అయితే చేయలే, చేసి నేను చెప్తే పోతుంది. సో కానీ నేను ఒక 2014-15 ఒకసారి సంకటహార చతుర్థి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నాకు అక్కడ నుంచి నేను అప్పుడైతే నేను కోరికతోనే చేశాను, కెరియర్ వైజ్ నాకు బాగుండాలని చెప్పి చేశాను. ఒక్కసారే చేశాను నేను, కానీ చాలా నియమనిష్టలతోటి శాస్త్రోక్తంగా విధి విధానాలతోటి చేశాను. నాకు అక్కడ నుంచి ఇయర్ బై ఇయర్ గ్రోత్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వినాయక స్వామి నన్ను ఖచ్చితంగా కరుణించాడు. ఈ రోజు మనం చేసే ఈ వ్రతంతో కూడా సో వీక్షించే అందరికి అండ్ నాకు అందరికి కూడా మాకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరు, డెఫినెట్ గా తీరుతాయి. ఈ వ్రతాన్ని మొత్తం వీక్షించడం కూడా చాలా ముఖ్యం కదా, వీక్షించడం చాలా ముఖ్యం, చాలా సంతోషం. సో దీన్ని బట్టి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఎవరికే కోరుకుంటే అది స్వామివారి కృపా కటాక్షాలు అందుకుంటూనే ఉన్నారు. ఈ పూజకి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏమిటి? మనకి వినాయక స్వామి ప్రతిమ, ఏ పూజకైనా సరే మనం పసుపు గణపతి ఆరాధన చేస్తాము, పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. అయితే ఈ పసుపు గణపతిని కరెక్ట్గా మనం పూజ కూర్చొని పూజ ఇంకా స్టార్ట్ చేస్తాము అని అన్నప్పుడే పసుపు గణపతిని మనం సిద్ధం చేసుకోవాలి, అంతకుముందు మనం సిద్ధం చేసుకోకూడదు. నేను అప్పుడు ఎలా చేశానంటే జాహ్నవి, ఇప్పుడు కూడా మధ్య మధ్యలో కుదిరిన మాసం అలానే చేస్తూ ఉంటాను. మామిడాకు, గన్నేరాకు, దానిమ్మ ఆకు, జాజి ఆకు, రావి ఆకు, జిల్లేడాకులు, గరిక, తులసి మటుకు ఒక వినాయక చవితికే కాబట్టి తులసి పెట్టేదాన్ని కాదు. మొక్కజొన్న పత్రాలు, అన్ని రకాల పత్రాలు, మొక్కజొన్న కండలు వచ్చే సీజన్లో మొక్కజొన్న కండలు పెట్టేదాన్ని, వెలగపళ్ళు వచ్చే సీజన్లో వెలగపళ్ళు పెట్టేదాన్ని, జామ పండు మనకి ప్రతి సీజన్ లో దొరుకుతుంది కాబట్టి జామ పండు పెట్టి చేసేదాన్ని. ఇప్పుడైతే అన్ని రకాల పత్రాలు కొంచెం దొరకలేదు కాబట్టి మనం గరిక మాత్రం తీసుకుంటాం. గరిక బాగా సేకరించారు. ఇప్పుడు చూడండి, ఇదా పెద్దదండి. ఒక చోట ఇలా మనం పీకితే అక్కడెక్కడ దాకా ఊడి రావాలి, అది అసలైన గరిక. ఇది ఎలా ఇది గరిక అనమాట, ఇలాంటిదే సేకరించాలి. దీంతో మనం స్వామివారిని అర్చిస్తే మీరు ఇంకా పత్రిలో ఏ పత్రి దొరికినా దొరకపోయినా దీనికి ఒక్కదానికి ఆయన సంతృష్టి అవుతాడు. మొదటగా మనం పసుపు గణపతిని చేసుకున్నాం జాను. పసుపు గణపతిని చేసుకున్నాం, ఫస్ట్ ఆచమనం చేయాలి.
కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రజ్యుమ్నాయ నమః, అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోజాక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ్య నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. స్వామివారి కిందనే ఉన్నారు కాబట్టి ఒకసారి స్వామివారిని కూడా చూసి నోద్యం పెట్టు, దండం పెట్టుకోండి. పీఠం మీద అక్షంతలు చూడండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాయ నమః, సచి పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. అయం ముహూర్త సుముహూర్తోస్సు చూసారు కదా. ఇప్పుడు మీరు ఇలా అక్షంతలు చేత పట్టుకోండి, ఇలా పట్టుకోండి, మీకు ఇట్లా పడుతున్నాను. ఓకే. ఉత్తిష్టంత భూత పిశాస అయితే భూమి భవరక ఇతేషామ వీరేదన బ్రహ్మకర్మ సంవాదం. ప్రాణాయామం చేసుకోండి. ఇప్పుడు కలశాన్ని తీసుకోండి, కలశాన్ని ముట్టుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వ సర్వావసంగతో పిన ఎస్మరేత్ పుండరీకాక్ష సభాహ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఈ పువ్వు వేసుకోండి, అక్షంతలు మొత్తం ఆ నీళ్ళంతా చల్లండి, మేమే చల్లుకోండి. అలా నీళ్ళు చల్లుకోవడం వల్ల శుచిలం అవుతాం, అంతర్బాహ్యముఖంగా శుచిలం అవుతాం. అందుకే అని చెప్తారు సభాహ్యంతర శుచి అని, బాహ్యము అంతరం రెండు శుచి, రెండు శుచి అవడం. ఓకే. ఒకసారి అక్షంతలు కింద విడిచిపెట్టి కలశం ఒకసారి ముట్టుకోండి. ఇప్పుడు కలశానికి అలంకారం చేసుకోండి. గంధము మూడు వైపులా గంధం పెట్టి కుంకుమతో అలంకరించండి. చేసిన తర్వాత దీపారాధన చేయండి. అయితే అమ్మ, ముందుగా గణపతి పూజ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆచమనం చేసి దాని తర్వాత ప్రాణాయామం చేసి ఆ తర్వాత మాత్రమే మనం దీపారాధన చేయాలి. గణపతి పూజనే కాదు, మొదటి అగ్రతంబులు ఆయనకే కదా, ఏ పూజ చేసినా కూడా, ఏ దేవీ దేవతల పూజ చేసినా ఆచమనం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే నీటితో మనకి లోపలంతా శుద్ధి అవుతుంది. మన శరీరము పంచభౌతాత్మికం కదా, అందులో ఒకటి జలతత్వం ఉంటుంది. విద్యుత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, వీటితోటి నిర్మితమైనది మన భౌతిక దేహం. ఇందులో మన జలతత్వాన్ని మనం ఎప్పుడైతే చల్లపరుచుకుంటామో ఆచమనం చేయడం ద్వారా. చంద్రుడు మనకు కారకుడు, జలాన్ని సూచించేది కూడా ఆయనే. అయితే ఏమవుతుందంటే మనం పూజ కూర్చున్నప్పుడు అనేక రకాలైన ఆలోచనలు మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలా ఆలోచనలు డిస్టర్బ్ చేయకుండా ముందుగా మన నీటిని మన అంటే చల్లపరచుకోవడం. ఎప్పుడైనా మీరు విపరీతమైన టెన్షన్లో ఉన్నా, కొంచెము యాంగ్జైటీకి లోనైనా, కొంచెం వేడికి వచ్చినా, సహజంగా మీ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, కొంచెం వాటర్ ఇచ్చారు, నీళ్ళు తాగమ్మా. పాతకాలం పెద్దవాళ్ళు అయితే ఫస్ట్ అదే చెప్తారు, అదే చెప్తారు. అంటే వాళ్ళు ఏంటి, అక్కడ వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ కమ్ అవుతాయని చెప్పి, డౌన్ అవుతాయని చెప్పి. సో అలా మనం పూజ కూర్చునే ముందు లోపల బయట మనల్ని కామ్ చేసుకోవాలి. ఇన్నర్ పీస్ మెయిన్ జాన్వి. సో ఇన్నర్ పీస్ మనకి అలా ఆచమనం చేయడం ద్వారా వస్తుంది. ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ ఏ పూజకైనా. ఈ ప్రాణాయామము అంటే కనీసం మనం ఒక 5-10 నిమిషాలు చేయగలిగాం అనుకోండి, ఇంకా అసలు మనకి విపరీతమైన అటెన్షన్ పూజ మీద వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా పట్టుకుని ఒక ముక్కుతోటి గాలి పీల్చి ఒక ముక్కుతోటి వదిలారు కదా, గాలి పీల్చేప్పుడు మనం పొట్ట పైకి ఇలా రావాలి, అంటే పొట్ట ఇలా పైకి రావాలి. గాలి వదిలేప్పుడు సేమ్ అదే ముక్కుల నుంచి లోపల నుంచి మనం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తున్నాం అనమాట, మొత్తం బయటకు రావాలి. సో ఆక్సిజన్ మొత్తం అన్ని పార్శ్వాలకు ఇస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. ఇలా 2 ముక్కుల్లోంచి చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. దాని తర్వాత మనము అలంకారం అంతా చేసేసుకుని, సో మనం అన్ని కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు దీపారాధన చేసేసుకోవచ్చు. దీపారాధన డైరెక్ట్ గా అగ్గిపనులతో వెలిగించకూడదు అని కొంతమంది అక్కడ, పర్వాలేదు జాహ్నవి, మనకి భక్తి ప్రధానం అంతేనా. సో అలా మీరు కావాలంటే అగరబత్తితో కూడా వెలిగించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్ గా వెలిగించవచ్చు. ఎలాగైనా వెలిగించాలి. ఎన్ని జ్యోతులు వెలిగితే అంత శుభంగా ఉంటుంది జాన్వి. గంధము కుంకుమతో అలంకారం చేసుకోవాలి. కలశం దగ్గర, దీప కలశ దగ్గర పువ్వు అక్షంతలు పెట్టి దండం పెట్టుకో, రెండింటి దగ్గర పెట్టాలి. అంటే దీపం కూడా మనం అలంకరించుకుంటాం, దీపం కూడా అలంకరించుకున్నాం. సో మీరు ఒకసారి దీప ప్రార్థన చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వోపత భక్త మహోపం, దీప జ్ఞాన ప్రదేకం, దీపం సర్వసదాయకం, దీపలేశం నమస్తు. సో సంకల్పము అంటే దీపారాధన అనంతరం సంకల్పం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక పూజ చేసేటప్పుడు మనం ఏదో ఒక కోరికతోనే చేస్తాం కదా, సో ఆ కోరిక కోసం ఒక్కసారి సంకల్పం కూడా, సంకల్ప మంత్రాన్ని చదివిస్తారు. ఓకే. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర పీర్చిద్దాం. శుభ శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్ధమాన
సహస్ర అర్జ బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాద జంబూ ద్వీపే భరత వర్ష భరత ఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస ఈశాన్య మధ్యప్రదేశే శ్రీ కురోది నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువే జ్యేష్ఠ మాసే బుధవాసరే కృష్ణపక్షే పంచమ్యా తిథే ధనిష్ట నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం మీ గోత్రం మీ నామాలు చెప్పుకోండి. ఓకే, సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గోత్ర నామాలు ఒకసారి చెప్పుకుని సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్థం ధర్మార్థ కామ్యమక్ష చతుర్విధ ఫలప్రసాద సిద్ధార్థం పుత్ర పౌత్రాభివృద్ధిర్థం సకల కార్యసు సర్వదా దిగ్విజేత సిద్ధార్థం శ్రీ సంకట నాశ గణేశ పూజ అహంకరిష్యే. సో ఇప్పుడు జాహ్నవి మనం పసుపు గణపతి పూజ చేద్దాము. మీరు పసుపు గణపతికి ఈ గరికతోటి పూలతోటి పూజ చేస్తూ ఉండండి. అంటే ఒక్కొక్క గరిక తీసి వేస్తూ ఉండాలి. అంతకంటే ముందు ధూపం సాంబ్రాన్ని కంటే వెలిగించి అప్పుడు మనం ఇది వెళ్దాం. ఇది వెలిగించి అప్పుడు పెడదాం. వెలిగించి ఇక్కడ ఉంది దీపారాధన స్టాండ్, అగరబత్తి స్టాండ్ పెట్టేసి ఇప్పుడు పసుపు గణపతి పూజ చేద్దాం. జాహ్నవి ఇలాగా కాడలు తెంపేసుకొని గరికతోటి దీంతోటి చేస్తూ ఉండండి. నేను ఒక శ్లోకం చదువుతాను. ప్రణామ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ శుద్ధి ప్రథమం వక్రతుండం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగక్షం గజవర్తం చతుర్థకం లంబోదర పంచమంచ షష్టం వికటమయ సప్తమం విఘ్నరాజం ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం దశమంత వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశాంత గజాననం ద్వాదశైతాన్ని నామాన్ని త్రిసంజే పటే నర నచ విఘ్నభయం తస సర్వశుద్ధికరం ప్రభు విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రాది లభతే పుత్రం మోక్షాది లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మస్తే ఫలం లభేత సంవత్సరేణ సిద్ధించే లభతే నాత్ర సంశయ అష్టభ్య బ్రాహ్మణేభ్య లిఖిత్వే సమర్పే తస్ విద్యాభవే సర్వ గణేశ ప్రసాదత శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శ్రీ గణేశాయ 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 నమః. ఇప్పుడు మనం మొదట పసుపు గణపతికి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టేసేసి అందులో కొంచెం బెల్లం తీసుకొని ఇరు మూడు రాళ్ళు. ఓకే, పసుపు గణపతికి బెల్లం నైవేద్యం పెట్టేసాను. కొంచెం నీళ్ళు చల్లి బెల్లం మొక్క మీద స్వామివారికి తీసుకున్న కలశంతో నీళ్ళు చల్లి నైవేద్యం ఆఖరికి వినాయకుడికి పూజ చేస్తున్నా ఖచ్చితంగా పసుపు గణపతి పూజ చేయవలసింది. మొదట ఆయనకి నైవేద్యం పెట్టాలి, అన్ని ఆయనకి చెప్పిన తర్వాత మనం వినాయక చవితికి కూడా అంతే చేస్తాం. మొదటగా సంకష్టహార చతుర్థికి కూడా సంకష్టహార ఏ పూజకైనా సరే పసుపు గణపతిని మొదట అమ్మవారి చేతులతో ఈ కల్పనలు అలా తయారు చేయబడ్డారు కాబట్టి మొదటగా మనం పసుపు గణపతికి మొదట చేసి తర్వాత మనం మట్టి విగ్రహానికి ఎవరితో వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుని చేయొచ్చు. సంకష్టహార చతుర్థి అనగానే మనకి మనం ఇంట్లో ఉన్న ఒక పటానికి మనం పూజ చేసుకోవచ్చా? వినాయక చవితికి చేసినట్టుగా విగ్రహానికి చేయాలంటారా? విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది మట్టి ప్రతిమ ఉంటుంది, దాంతోపాటు ఒక చిన్నది ఇలాంటివి ఏమన్నా కొనుక్కొచ్చుకుంటారు కదా, ఇది కానీ ఇలా కానీ ఇలా కానీ. అవి ఏం చేస్తారంటే ఆ పూజ అయిపోయాక షోకేస్ లో పెడతారు. చక్కగా ఆ రోజు వరకు చక్కగా మళ్ళీ పెట్టుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసి మళ్ళీ ఉద్వాసం చెప్పి మళ్ళీ అలంకరణగా పెట్టేసుకోవచ్చు. లేదా మీ పూజా మందిరంలో ఏమైనా వినాయక స్వామిది ఇలాంటి విగ్రహం ఉందనుకోండి, దాంతో అయినా పెట్టి చేసుకోవచ్చు. ఏమీ లేదు, బెంగేం లేదు, పసుపు గణపతికి చేస్తాం కాబట్టి ఫోటోకైనా. అయితే అమ్మా, సంకష్టహార చతుర్థికి సంబంధించి మన వ్యూవర్స్ కి చాలా మందికి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. మరి వాళ్ళందరి ప్రశ్నలు ఒకసారి నేను అడిగేస్తాను, అవి చెప్పేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అంటే పూజా విధానం గురించి ఒకసారి చెప్పండి. అయితే ఫలితం ముందు ఎలాగో చెప్పేశారు కాబట్టి సంకష్టహార చతుర్థి చెయ్యాలని అనుకునే వాళ్ళకి దీక్షా నియమాలు అంటూ ఏమైనా ఉంటాయా? మొదలు పెట్టాలనుకున్న క్రమంలో ఏమేమి నియమాలు, ఫస్ట్ ముందు ఒక శపథం పూనడం అంటాం కదా, సో అలాంటివి ఏం తీసుకోవాలి? నియమాలు అంటే ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి, గణపతికి దండం పెట్టుకోవాలి, నీ వ్రతం చేయి సంకల్పించాను నాయన, నిర్విఘ్నంగా ఈ పూజ నా చేత చేయించుకునేట్లు, నేను చెయ్య నీ పూజ చేసేట్లు నన్ను అనుగ్రహించిన ఆయన అని చెప్పి దండం పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి జాహ్నవి. ఉపవాసం అంటే స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో టైం మనకి దొరుకుతూనే ఉంటుంది కదా, మీరు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు మన మైండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి స్వామివారి నామాన్ని ఏదో ఒక నామాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. అలాగే అల్పాహారం తీసుకోవచ్చు, అంటే మరీ సాయంత్రం వరకు తినేయకుండా ఉప్పుడి పిండి ఇలాంటివి ఏవైనా కొంచెం తినచ్చు, ఫలాలు తినచ్చు, ఇలాంటివి ఏవైనా తినచ్చు. తినేసేసి సాయంత్రం పూట స్వామివారికి పూజ చేసుకోవాలి. అయితే అమ్మ, ఇంకొకటి, సంకష్టహార చతుర్థి మొదలు పెట్టాలనుకునేటప్పుడు ఈ రోజు నేను అనుకున్నా రేపు సంకష్టహార చతుర్థి అనుకుందాం,
చేసేసేయచ్చా? దానికి ఏమైనా ప్రత్యేకంగా ఒక తిథి అని మొదలు చాలా మంచి ప్రశ్న అడిగారు. పౌర్ణమి తర్వాత వచ్చే తిథి మంగళవారం వస్తే అంగారక చతుర్థి. అది చాలా విశేషాంశాలతో కూడి ఉంటుంది. ఆ రోజుకే చాలా డివైన్ పవర్ ఉంటుంది. అంటే కాలబలం దైవబలం అత్యద్భుతంగా ఉన్న సమయాలు మనకి కొన్ని కొన్ని ఉంటాయి పంచాంగం ప్రకారం. అది అలాంటి సమయం మంగళవారం చతుర్థి వచ్చిన రోజు. మొదటగా ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఓపికతో వేచి చూంచి అలా ప్రారంభిస్తే మంచిది. భగవంతుడికి భక్తునికి అనుసంధానం ఎలా ఉంటుందంటే, జాహ్నవి, ఇప్పుడు మీరు తల్లి కదా, మీ పిల్లాడు మొదటిసారిగా అడిగి వేసినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. మీరేం చేస్తారు, మీ వేళ్ళు ఇలా ఇచ్చి రెండు వేళ్ళు నడిపిస్తూ ఉంటారు. సో భగవంతుడి పూజకి మనం ఒక అడుగు వేస్తే చిన్నపిల్లల్ని లేదా మన పాపల్ని మనం ఎలా అయితే ముందుకు నడిపిస్తాం, భగవంతుడు కూడా మనల్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోతాం. వెళ్ళంగా 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 చాలా డీప్గా ఇన్క్లైన్ అయిపోతాం ఆధ్యాత్మికంగా. అయితే ఈ సంకష్టహర చతుర్థిలో గణపతి పూజలో ముఖ్యంగా వాడవలసిన రంగు ఏంటి, అంటే ఏ పువ్వులతో పూజ చేయాలి, సో ఇది కూడా చెప్పండి. ఇప్పుడు చిత్తవర్ణం అని అంటారు, అంటే అన్ని రకాల కలర్స్ మల్టీ కలర్ అనమాట. మల్టీ కలర్ ఫ్లవర్స్ ఆయనకు వాడవచ్చు. కాకపోతే ప్రత్యేకించి గురుబలం కోరుకునే వాళ్ళు చామంతి ఎల్లో చామంతి పూలతోటి ఆయన పూజించాలి. పసుపు కలర్ చామంతి పూలతోటి ఆయన పూజించాలి. అయితే సంకష్టహర చతుర్థి దీక్షలో భాగంగా ఇన్ని నెలలు చేయాలని ఉంటుంది కదా, ఎన్ని నెలలు? 41 నెలలు చెయ్యాలి. అసలైతే చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి జానవి. 41 నెలలు చెయ్యలేము. ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఒప్పుకోవాలి కదా, అలాంటప్పుడు 21 నెలలు లేదా 11 నెలలు లేదా 3 నెలలు అయినా పర్వాలేదు. ఈ వ్రతం చేయాలంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేయాలా, ఎవరైనా చేయవచ్చు అంటారా? దీనికి అలాంటిది ఏం లేదు జాన్వి, ఇది ఎవరైనా చేయాలి. ఓవరాల్ గా మొత్తానికి సంకష్టహార చతుర్థి ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు. సో మనకి చెయ్యాలన్న కాంక్ష, భక్తి, శ్రద్ధ ఇవి ముఖ్యం. చక్కగా చేసుకోవచ్చు. చక్కగా గరిక తీసుకొచ్చారు. ఈ గరికతోటి స్వామివారిని పూజిద్దాం. దాని పక్కన మహాగణాధిపతి ఇలా ఆయన మీదకి చెప్పగలరు. ఇందులో బెల్లం ముక్క, ఉండ్రాళ్ళలో కొంచెం ఆవు నెయ్యి. ఓకే, ఉండ్రాళ్ళలో ఖచ్చితంగా బెల్లం ముక్క, బెల్లం ముక్క వేయాలి. ఆవు నెయ్యి వేయాలి. వేసే మన నవజం పెట్టాలి. ఈ సజ్జభక్షాలు యాక్చువల్ గా వినాయకుడికి ప్రీతికరమైన నైవేద్యాల్లో ఒకటి సజ్జభక్షాలు. ఇవి వినాయక చవితి రోజు ఖచ్చితంగా, అంటే ఓపుకుండి చేసుకున్నాం అని చేసుకోవచ్చు, ఖచ్చితం అని కాదు. మేమైతే ఖచ్చితంగా వినాయక స్వామి పూజకి ఇవి నైవేద్యం పెట్టుకుంటాం. సో నైవేద్యం పెట్టి మంగళహారతి తిప్పేసి స్వామివారికి నైవేద్యం, నీళ్లు చల్లండి మొదట దాని మీద. కలశం, స్వామివారి కలశం ఉంది కదా. శ్రీ మహాగణాధిపతి దేవత జన్మ సజీపక్షం ఉండ్రాళ్ళు పులిహార నైవేద్యం స్వామివారికి హారతి తెప్పేసేసి కొంచెం నీళ్ళ చిక్క చూపించండి. హారతి కూడా ఇచ్చేసాము. చాలా చాలా సంతోషం. మొత్తానికి సంకష్టహార చతుర్థి విధి విధానాలు, పూజా విధానము, మాకున్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానాలు అందించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక గురువుగా మా అందరికీ కూడా చక్కగా ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా, అంటే ఒక ఆశీర్వచనం అంటారు కదా, అది ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. మంగళం మంగళం మంగళం. సంకటహర చతుర్థి వ్రతం ఖచ్చితంగా మన జీవితాల్లో భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి. మంగళం భవతు. ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి మనకి పొద్దుట పసుపు గణపతికి లాస్ట్ లో ఉద్యాపన చెప్పుకోవచ్చు, మధ్యలో ఉద్యాపన చెప్పేస్తే ఇంకా తర్వాత మనం మామూలుమైన గణపతికి పూజ చేసేసుకోవచ్చు, లేదా పూజ అంతా అయ్యాకైనా సరే ఉద్యాపన చెప్పుకోవచ్చు. అంటే ఇలా జస్ట్ ఓం 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 అని కదా, క్షేమాయ పునరాగమ. అండ్ చూపించి మరి ప్రత్యక్షంగా చాలా డీటెయిల్ గా వివరించారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.